ఇప్పుడు మనం చంద్రమోహన్ గారు చనిపోయిన దగ్గర ఉన్నాం. ఆయన ఫ్రెండ్, ఆయనకి బాగా ఆత్మీయుడు నరసింహారావు గారి దగ్గర ఉన్నాం. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్. సార్ హాయ్, నమస్తే. మీకు ఆయనకున్న అనుబంధం ఎట్లాంటిది? నాకు మీరు ఇందాక ఫ్రెండ్ అన్నారు, చంద్రమోహన్ గారు కాదు, నాకు హాస్యంలో గురువు అండి ఆయన. నాకు ఒరిజినల్ గురువు దాసరి నారాయణరావు గారు, హాస్యంలో గురువు ఈయనే. నాకు ఎలంగి నరసింహారావు హాస్య దర్శకుడు అని ముద్రపడడానికి కారకులు చంద్రమోహన్ గారే. నేను ఆయనతో 24 సినిమాలు చేశానండి. ఆల్మోస్ట్ ఆల్ 24 ఒకటో రెండో సీరియస్, ఒకే ఒక సినిమా సీరియస్ సినిమా తప్పించి మిగిలింది అంతా కూడా కామెడీ సినిమాలే చేశాను నేను. అందువల్లే నాకు కామెడీ ముద్ర బాగా పడింది. నా లైఫ్ టర్న్ అయ్యిందండి, టర్న్ అయ్యి ఒక లైఫ్ వచ్చింది నాకు ఇండస్ట్రీలో. ఈరోజు 75 సినిమాలు. దీని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో కట్టి వెళ్ళిపోయాను, 32 సినిమాలకు వెళ్ళిపోయాను. అంటే కారణం ఏంటి, చంద్రమోహన్ గారు ఒక కామెడీ ముద్ర పడడం వల్ల, నేను వెళ్ళిపోవడం వల్ల బ్రహ్మాండంగా వచ్చిందండి. అంచేత నాకు ఆయన ఫ్రెండ్ కాదు, కామెడీ గురువు. సార్ అంటే ఇప్పుడు చంద్రమోహన్ గారు రీసెంట్గా ఇక్కడ ఉండట్లేదు, చెన్నైలో ఉంటున్నారు అన్నారు. రీసెంట్గా లాస్ట్ ఇంటర్వ్యూ కొన్ని చోట్ల చూసాం, లాస్ట్ టైం కొన్నిసార్లు దాకా కనిపించలేదు ఆయన బయట, అంటే లాస్ట్ మంత్ మొత్తం. అంటే సడన్ గా ఎందుకు ఇలా జరిగింది, దీని గురించి? ఇది అందరికీ ఆశ్చర్యంగా ఉంది సడన్ గా అని కాదండి, ఈయనకి ఆరోగ్యం బాగుండలేదు ఈ మధ్యకాలంలో 1 ఇయర్ నుంచి. మీరు విశ్వనాథ్ గారు సరిపోయినప్పుడు చంద్రమోహన్ గారు వచ్చారు, అది అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే ఆయన స్టిక్ పట్టుకుని ఒక మనిషి నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఆయనకి డయాలసిస్ జరుగుతుంది డైలీ, 2-3 సార్లు ఈ మధ్యకాలంలో సీరియస్ అయింది. అంతకుముందు కంటిన్యూస్గా మద్రాసులో ఉండేవాడు ఆయన. ఈ మధ్యకాలంలోనే ఆయన ఇక్కడ ఉండడం ప్రారంభించారు. ఇక్కడ ఆయన ఉంటున్నాడు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ప్లస్ ఆరోగ్యం బాగోలేదనే విషయం ఇప్పుడు మీరు అన్నారే, ఆ విషయం చాలామందికి తెలియదు, ఆరోగ్యం బాగోలేదని. ఆరోగ్యం బాగోలేదనే విషయం మాకు తెలుసు, మేము వస్తామన్నాం. అప్పుడప్పుడు 2-3 సార్లు వచ్చాం, పలకరించాం, వెళ్ళాం. మేము కనిపించేవాళ్ళం, గంట కూర్చొని మాట్లాడేవాళ్ళం, వాళ్ళతోటి వెళ్ళేవాళ్ళం. మీరు చంద్రమోహన్ గారు లాస్ట్ టైం కలుసుకుంది ఎప్పుడు సార్? మొన్న ఆయన బర్త్డే రోజు కలుసుకున్నాడు. మేలో మేము ఇక్కడ కలుసుకుని ఇదిగో ఇదే ప్లేస్లో ఇక్కడ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశాడు వంశీ రామరాజు గారు. వంశీ రామరాజు గారు సెలబ్రేట్ చేస్తే నేను వచ్చాను. తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, మన జేడి లక్ష్మీనారాయణ గారు, రాసిమూసి నరసింహారావు గారు, ఎంవి రావు, ఇట్లా చాలామంది పెద్దలందరూ వచ్చి ఆయన్ని సత్కరించి ఆ రోజు వెళ్ళాం. అదే ఆఖరి సత్కారం ఆయనకి పాపం అండి. తర్వాత వాళ్ళు మిస్సెస్ ఒక ఫంక్షన్లో కలిసి నాకు చెప్పింది జలంధర్ గారు, ఏమండి మీరు వచ్చినప్పుడు అల్లా ఆయన యాక్టివైజ్ అయిపోతున్నారు, ఎప్పుడు చూసినా మీ విషయాలు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి ఒక గంట వచ్చి కూర్చోండి అని. వస్తానండి అన్నాను. 2-3 రోజుల్లో వద్దాం అనుకుంటున్నాను వాడి వార్త విన్నాను. మీకు ఎప్పుడు తెలిసింది సార్? ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ పూజలో ఉండగా చూసా తెలిసింది. పూజ అయిన తర్వాత ఇంకా పూజ చేయలేకపోయాను నేను, ఈ విషయం తెలిసి. చక్రియలు అన్ని ఎప్పుడు అనుకుంటున్నారు? ఎల్లుండి అనుకుంటున్నారు అండి. చక్రియలు రేపు లేదు, ఎల్లుండి ఆడు. ఎందుకంటే ఆడ అమ్మాయి అమెరికా నుంచి రావాలండి. ఎక్కడంటే ప్లేస్ అది తెలియదు అండి, మరి నాకు ఇంకా తెలియలేదు.